కనకయ్య పట్నం ప్రయాణం కామయ్య కనకయ్య ఒకే గ్రామం వాళ్ళు కామయ్య కమ్మరం పనివాడు కనకయ్య వడ్రంగి ఇద్దరికిద్దరూ తమ తమ వృత్తుల్లో మంచి పనితనం కలవాళ్ళు ఒకసారి ఆ గ్రామానికి పట్నంలో కంచు రాగి పాత్రల వ్యాపారం చేసే వర్తకుడొక ఆయన వచ్చాడు అతడికి కామయ్య చేసే కంచు రాగి పాత్రల పనితనం బాగా నచ్చింది మంచి జీతం ఇస్తానని చెప్పి కామయ్యను పట్నం రమ్మన్నాడు కామయ్యకు వెళ్లాలనుంది కాని భార్య అందుకు అభ్యంతరం చెప్పింది అయితే ఆ సమయంలో చెల్లెలిని చూడవచ్చిన కామయ్య బావమరిది కలగజేసుకుని కామయ్యతో తప్పక వెళ్ళు మంచి జీతమే ఉంటుంది నాలుగైదు పాటు చూసి పనితీరు సంపాదన తృప్తికరంగా లేకపోతే తిరిగి రావచ్చు అని చెప్పాడు ఇది కామయ్యకు అతడి భార్య కూడా బావున్నట్టు తోచటంతో కామయ్య వర్తకుడి వెంట బయలుదేరి పట్టణానికి వెళ్ళాడు ఈ జరిగిందంతా వీధిలో ఉన్న వడ్రంగి కనకయ్య భార్య కామాక్షికి తెలిసింది ఆమెకు తన భర్తని మించిన వడ్రంగి చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా లేడని గట్టి నమ్మకం గ్రామం వదిలి పట్టణం పోదామని అక్కడ బాగా సంపాదించి ఒక చిన్న డాబాయిల్లు కట్టుకుని సుఖంగా కాలం గడుపుదామని భర్తతో పోరుతుండేది ఇప్పుడు కామయ్య పట్నం వెళ్లటంతో కనకయ్యకు భార్య పోరు మరీ ఎక్కువైంది భార్య పిల్లా జెల్లా ఉన్న కామయ్య వాళ్లందరినీ ఇక్కడ వదిలి డబ్బు సంపాదనకు పట్నం వెళ్లాడు మనకా నువ్వు నేను తప్ప మరెవరూ లేరు నీకు తెలివితేటలైతే ఉన్నవిగాని పిరికిపాలెక్కువ అంటూ కనకయ్యను బాధ పెట్టసాగింది ఈ బాధ భరించలేక కనకయ్య బయలుదేరి పట్నం చేరాడు అక్కడ కామయ్యను కలుసుకుని సంగతి చెప్పి తనకెక్కడైనా పని దొరికే మార్గం చూడమన్నాడు కానీ కామయ్య ఎందర్ని విచారించినా పట్నంలో ఇప్పుడున్న వడ్రంగులకే పనులు అంతంతమాత్రంగా ఉన్నవని కొత్తవాళ్లకు నాలుగు కాలాల పాటు నిలిచే పని దొరకదని తేల్చి చెప్పారు ఈ పరిస్థితుల్లో కనకయ్య నాలుగు నెలల పాటు పట్నంలో చాలీచాలని సంపాదనతో నానా అవస్థలు పడి ఇక ఇల్లు చేరడం మేలనుకున్నాడు అయితే చేతిలో చిల్లిగవ లేకుండా తిరిగొచ్చిన తనను భార్య మరింత చులకనగా చూస్తుంది అందుకని అతడు బాగా ఆలోచించి ముక్కు నుంచి తల మీదకి చుట్టుకున్న తలగుడ్డతో చీకటి పడుతున్న వేళ ఇల్లు చేరి తలుపు తట్టాడు భార్య కామాక్షి తలుపు తెరుస్తూనే అతణ్ణి చూసి ఆదుర్దాగా ఇదేమిటి ముక్కు చెవులు కనపడకుండా తలగుడ్డ బిగించావు అని అడిగింది పట్నంలో సంపాదించిన డబ్బు సంచితో వస్తుండగా చీకటి పడే వేళ గ్రామ పొలిమేరల్లో ముగ్గురు దొంగలు నన్ను అటకాయించారు కష్టపడి సంపాదించిన డబ్బు కదా నేను సాహసించి తిరగబడ్డాను అప్పుడు దొంగల్లో ఒకడు కత్తి చూపుతూ నీకు ప్రాణమే కావాలో డబ్బే కావాలో వెంటనే తేల్చుకో నోరు మెదపకుండా డబ్బు సంచి ఇచ్చావో ప్రాణాలతో వదులుతాం గొడవ చేశావో ముక్కు చెవులు కోసేస్తాం అన్నాడు అయ్యో ఇంత అన్యాయమా ఆ డబ్బు వాళ్ల ముఖాన కొడితే సరిపోయేది కదా ముక్కు చెవులు లేకుండా నలుగురు మధ్య ఎంత అవమానం సిగ్గుచేటు అంటూ కామాక్షి భర్త ముఖం మీద ఉన్న గుడ్డను తీయబోయేంతలో కనకయ్య దాన్ని తనేలాగి అన్న పనే చేశాను పట్నంలో సంపాదించినదంతా ఆ దుష్టుల పాలైంది భయం వదలక ముక్కు చెవుల్ని అలా కప్పి ఇల్లు చేరాను అన్నాడు గొంతు కాస్త వణికిస్తూ వాళ్ళు దోచుకున్నది డబ్బునే కదా వడ్రంగి పనితనాన్ని కాదు కదా బాధపడకు అంటూ కామాక్షి భర్తను ఊరడించింది కదా కంచికి మనం ఇంటికి